హలో అండి, నేను లక్ష్మి. ఇంత మేము ఇక్కడికి హైదరాబాద్ వచ్చి 6 మంత్స్ అవుతుంది, సిక్స్ మంత్స్ వన్ ఇయర్, నియర్లీ 1 ఇయర్ అవబోతుంది. అప్పుడు నేను చేసిన వీడియోలో అంతగా అన్ని మొక్కలు లేవు ఇదివరకు. ఇప్పుడు మళ్ళీ చాలా మొక్కలు చేసుకున్నాము. డ్రాగన్ ఫ్రూట్ అంటారండి దీన్ని. మీకు ఈ మధ్య కాలంలో చాలా వినిపిస్తున్న పేరు ఇది. చాలా మెడిసినల్ వాల్యూ ఉందని. మన ఫ్రూట్ కాదు యాక్చువల్గా, కానీ మన వాతావరణ పరిస్థితుల్లో కూడా చాలా బాగా వస్తుంది దీన్ని. అసలు కొంతమంది అయితే పంటగా వేసి చాలా కొన్ని ఎకరాలనే పండిస్తున్నారు. చాలా కాస్ట్లీ ఫ్రూట్. ఇక మరి మన దగ్గర పండితే మళ్ళీ మామూలుగా మన సీతాఫలంలాగా అయితే బాగుంటుంది అందరికీను. కాకపోతే టైం పడుతుందేమో, కానీ చాలా చాలా మెడిసినల్ ప్లాంట్స్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అన్నమాట దీంట్లో. ఇవి 3 రకాలు ఉన్నాయి దీంట్లో మన దగ్గర. రెడ్ ఉంది, పింక్ అండ్ వైట్, 3 రకాల మొక్కలు అన్నమాట ఇవన్నీ. ఇంకా ఒకసారి మాత్రం రెడ్ కలర్ వచ్చింది మాకు. ఇప్పుడు ఇంకా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా సెప్టెంబర్ ఆ ప్రాంతాల్లో రావాలి, కాకపోతే మేము మొన్న పెట్టి 1-8 మంత్స్ అయింది. ఇంకా మరి నెక్స్ట్ ఇయర్ కాపుగా వస్తుంది అనుకుంటున్నాము. దీన్ని ఏంటంటే ఇట్లా ఒక సపోర్ట్ ఇచ్చి ఇలా పెంచాలన్నమాట దాన్ని. ఈ చివర్లో ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి. మన ఎట్లా వస్తాయంటే ఈ ఫ్లవర్ కూడా బ్రహ్మకమలం ఉన్నట్టు వస్తుందన్నమాట. బ్రహ్మకమలంలాగా ఇట్లా పొడువుగా వచ్చి తర్వాత అది ఆ ఫ్రూట్ లాగా మారుతుంది. పైన ముళ్ళేమి ఉండవు, కానీ ఇది ముళ్ళ చెట్టు. కానీ ఆ ఫ్రూట్ మాత్రం చాలా మెడిసిన్ వాల్యూ ఉన్న ఫ్రూట్, చాలా కాస్ట్లీ కూడాను. తర్వాత ఇది పైనాపిల్ అండి. మేము యాక్చువల్గా మొక్కలు అంటూ ఏం కొని పెట్టలేదు, కాకపోతే మనం పైనాపిల్ కొన్నాక ఆ పైన ఉన్న తీసేసి పెడితే వచ్చినాయి. ఇదివరకు కాయలు కూడా కాసినాయి. ఒకటి గమనించింది ఏంటంటే బయట పైనాపిల్కి, మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కొన్న పైనాపిల్కి కొంచెం సైజ్ చిన్నగా వస్తుంది, కానీ కాకపోతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది అన్నమాట. గ్రీన్ పెడితే గ్రీన్ వస్తుంది, ఎల్లో పెడితే కూడా, సింహాచలం పైనాపిల్ పెట్టినా కూడా అవే పైనాపిల్స్ వస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, అంటే ఇంకా వచ్చేదానికి రెడీగా ఉంది. చుట్టూ అది ఆ మొదల్లో ఇట్లా కొంచెం రెడ్గా వస్తుంది అన్నమాట. వచ్చేటప్పటికి అంటే నెక్స్ట్ అది వస్తుంది అన్నమాట, నెక్స్ట్ పైనాపిల్ అది. ఇది ఒక 3 మేము తెచ్చినప్పుడు 2 ఇయర్స్ మొక్క తెచ్చాము. ఇక 1 ఇయర్ అయింది, ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి, అటు సైడ్ ఉన్నాయి ఫ్లవర్స్. ఇది కూడా చాలా బాగా కాస్తుంది అని అంటారు. బత్తాయిలో ఉన్నవి తెలిసిందే కదా మీకు. ఎవరైనా సరే కొంచెం ఒంట్లో బాగోకపోయినా, జబ్బు పడి లేచినా, వాళ్ళకి బత్తాయి రసం ఇస్తే చాలా తొందరగా కోలుకుంటారు. అది దీని మెడిసినల్గా దాని వాల్యూ అదే. చాలా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చి దానిమ్మ. ఈ దానిమ్మ గురించి తెలిసిందే, చాలా రక్తం బాగా పడాలన్నా, ఇట్లాగే ఇవాళ రేపు ప్లేట్లెట్స్, డెంగ్యూ అంటున్నారు, వాటన్నిటికీ కూడా ఫ్రూట్స్ కాస్ట్ చాలా పెరిగిపోయిందని కూడా విన్నాను బయట. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ అన్నమాట. ఇవి దానిమ్మ పండ్లు చాలా తొందరగా రక్తం పట్టడానికి ఉపయోగపడతాయి. ఇది సీతాఫలం అండి. ఇది మామూలుగా దీని ఆకులు అవి కూడా వాడతారు. మెడిసినల్ వాల్యూ ఉన్నవి నిజం చెప్పాలంటే. ఈ ఆకుల్ని మరగపెట్టుకుని ఆ నీళ్లతో కూడా నోరు పుక్కిలించుకుంటే కూడా నోట్లో దుర్వాసన అవి పోతాయి అంటారు. తర్వాత ఈ పండు సీజనల్ ఫ్రూట్. సీజనల్ ఫ్రూట్ అన్న దీంట్లో అన్ని రకాల వాల్యూస్ ఉంటాయి, వైటమిన్స్ అన్నీను. మనం జలుబులు దగ్గులు పన్ను పడకుండా మనలో ఇమ్యూనిటీ పెరగాలంటే సీజనల్ ఫ్రూట్స్ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. అలా ప్రస్తుతం ఇది సీతాఫలం సీజన్ ఇది. కానీ ఈ మొక్క మాత్రం చాలా పెద్ద కాయ వస్తుందట. దీని దగ్గర దగ్గర అతను చెప్పడం 1/2 కిలో ఉంటుందండి అని ఇచ్చాడు. మరి ఇంతవరకు కాయలేదు, నెక్స్ట్ ఇయర్ కాస్తుందేమో అని చూస్తున్నాం. మేము తెచ్చినప్పుడు ఇంత మొక్కను. ఆపిల్ బేర్ అండి. మొన్నటిదాకా చాలా చెట్టు నిండా ఉన్నాయి, ఇంకా అయిపోయిందనమాట కాపు. ఏదో 1-2 అలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది. ఇలా ఇంత బాగా కాసినాయి ఈసారి, మాకు చాలా బాగా వచ్చినాయి అన్నమాట. అయితే ఇది యాపిల్, బేరు మరి ఏం ఏదో తెలీదు క్రాస్, కానీ చాలా బాగుంటుంది. మన చాలా విటమిన్ సి ఉంటుంది, అలానే పుల్లగా ఏమి ఉండదు.
ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఇది కూడా సీజనల్గా ఒక ఒక సీజన్లోనే వస్తుంది ఫ్రూట్, అలా ఇది కూడా వాడుకోవచ్చు.